కానీ ప్రభుత్వాలు మేల్కున్న ఏ పథకం పెట్టినా ప్రాక్టికల్గా వాస్తవంలోకి వచ్చేసరికి అక్కడ ఉపాధ్యాయుడే పని చేయాలి కదా సార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక అలసత్వం మనం కొన్ని తరాలుగా చూసాం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు అక్కడ పని చేయాల్సిన అవసరం లేదు అనే భావన ప్రభుత్వ ఉద్యోగంలో కలిగినప్పుడు అది తరతరాలుగా వచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా పాఠశాలలో మాత్రం మారుతారా ఉపాధ్యాయులు వాళ్ళు పని చేయడానికి ముందుకు వస్తారా గవర్నమెంట్ ఎన్నో రూల్స్ పెట్టచ్చు అన్నట్టు ఆ రూల్ అప్లై అయినప్పుడు కదా దానికి సార్థకత అలా జరిగే అవకాశం ఉందంటారా వీళ్ళలో మార్పు వస్తుందా తప్పకుండా వస్తుంది మార్పు వస్తున్నటువంటి జిల్లాలు గంభీరంగా పనిచేస్తున్నాయి ఇవాళ మారుతున్నటువంటి టెక్నాలజీ కారణంగా ప్రతి ఉపాధ్యాయుడికి జీపీఆర్ఎస్ సిస్టమ్ను పెట్టేశారు మీరైనా నేనైనా ఏ వస్తువైనా ఈ పెన్ను సైతం రాస్తూ ఉంటేనే పనిచేస్తుంది కొద్ది కాలం పని రాయకపోతే వాడకపోతే పని చేయదు చాలా సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పర్యవేక్షణ వ్యవస్థ శిథిలమైపోయింది మండల విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా విద్యాశాఖ అధికారుల నియామకాలు కానీ లేని కారణంగా పర్యవేక్షణ లోపించింది పర్యవేక్షణ లేకపోతే ఎక్కడైనా జవాబుదారితనం ఉంటుంది చాలామంది ఉపాధ్యాయులు అనేక ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు చాలా మారుమూల పల్లె ప్రాంతాల్లో ఇంత పాండమిక్ టైంలో కూడా వెళ్ళి పాఠశాలలో పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకి తల్లిదండ్రుల వరకు కూడా వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఎక్కడైతే పర్యవేక్షణ లోపం జరుగుతుందో అకౌంటబిలిటీ జరుగు లోపం జరుగుతుందో మనం ఆ మొత్తం విద్యారంగం మీద ఒక రకమైనటువంటి అపశృతిని అపనమ్మకాన్ని అభద్రతను నిర్మాణం చేసుకున్నాం నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు ఒక మంచి ప్రయోగం చేశారు ఒక యాప్ని డిజైన్ చేశారు ఆయన ఇంటి దగ్గర నుంచి బడిలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా అటెండెన్స్ పడిపోతుంది ఏ తంప్రెస్ ఎక్కర్లేదు ఏ ఫోన్ క ఏం అక్కర్లేదు ఆ స్కూల్ ప్రిమిసెస్లో వెళ్ళగానే అటెండెన్స్ పడిపోతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ స్కూల్ గేట్ దాటి బయటికి వెళ్ళిపోతే అబ్సెంట్ పడుతుంది ఓకే అన్ని ఫోన్స్కి జిపిఆర్ఎస్ సిస్టమ్ పెట్టేసేసి ఇక్కడ కంప్ ఇక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఇంకొంచెం చిత్తశుద్ధి కనుక ఉంటే అన్ని తరగతులని సిసిటీవీ కెమెరాస్తో అనుసంధానం చేసేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్తో పోలీస్ వ్యవస్థ ప్రతి వీధి వీధిని ఎలా మానిటరింగ్ చేస్తు ప్రతి పాఠశాలని మండల జిల్లా విద్యాశాఖ అనుసంధానం చేస్తూ డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సీసీటీవీ కెమెరాస్తో కనుక మానిటరింగ్ చేయగలిగితే తప్పకుండా అకౌంటబిలిటీ పెరుగుతుంది పని చేయాలని టీచర్ కోరుకుంటాడు ఏ టీచరేకైనా చేయాలని కోరుకుంటాడు నా వెనకాలను అధికార యంత్రాంగం నన్ను ప్రశ్నిస్తుంది సమాజం ప్రశ్నిస్తుంది పని తలంపు ఉన్నటువంటి టీచర్లు ఉన్నాయి కొద్దిమంది టీచర్లు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ సమాజానికి బాగా కనబడుతుంది నిబద్ధతో నిజాయితీగా అనారోగ్యాలన్నీ సైతం పక్కన పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు చాలా గుప్తంగా ఉన్నటువంటి టీచర్ నాకు తెలిసి కొన్ని వేల మంది ఉన్నారు అనేక ఆదర్శాలతో పనిచేసినటువంటి టీచర్స్ ఉన్నారు ఒక టీచర్ అయితే ప్రభుత్వం మీద ఆధారపడకుండా ద రిమోట్ విలేజ్ నాకు చాలా పనిష్మెంట్ ప్లేస్గా భావించేటువంటి రిమోట్ విలేజ్ మహబూబ్నగర్ జిల్లాలో నర్వా అనేటువంటి మహబూబ్నగర్ తర్వాత కర్ణాటక స్టార్ట్ అవుతుంది అది బార్డర్ స్కూల్ అది ఆ నారాయణపేట దగ్గర ఉన్నటువంటి నర్వా విలేజ్ నాకు ఇవ్వండి అని కోరి వెళ్ళాడు అక్కడ ఏ మౌలిక వసతులు లేవు వెళ్ళిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్ట్రెంత్ రెండు వందలు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే నాటికి ఆయన దగ్గర స్ట్రెంత్ ఏడు వందల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పది మంది విద్యార్థులని ట్రిపుల్ ఐటీకి పంపించాడు ట్రిబుల్ ఐటీకి ట్రిపుల్ ఐటీకి పంపించాడు ఇంటికి వందా బడికి చెందా నినాదంతో ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు స్థానిక ప్రజల నుంచి సేకరించాడు జిల్లా యంత్రాంగానికి రాష్ట్రానికి ఆదర్శమయ్యారు